కామారెడ్డి జిల్లా బిచ్చుకుంద మండల కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి టీఆర్ఎస్ కార్యకర్తలపై ఉందని, ప్రతి టీఆర్ఎస్ కార్యకర్త గులాబీ సైనికుడి వలె పనిచేయాలని బిచ్చుకుంద మండల టీఆర్ఎస్ అధ్యక్షుడు వెంకట్రావు దేశాయ్ అన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ అధ్యక్షులు మల్లికార్జున్, నల్చరాజు, బస్వరాజ్ పటేల్, రాజు పటేల్, అవార్ శ్రీనుతో పాటు ఆయా గ్రామాల సర్పంచ్లు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో వివిధ శాఖల్లో 1,60,000 ఉద్యోగాలు ఆల్రెడీ కేసీఆర్ గారు భర్తీ చేశారు. ఇంకా బీటెక్ సంబంధించినటువంటి ఐటీ రంగంలో అనేక లక్షల ఉద్యోగాలు కూడా మంత్రి కేటీఆర్ గారు ఇచ్చారు. ఒక 20 ఉద్యోగాలు ఏమైనా ఉన్నాయంటే టీచర్ పోస్టులు మాత్రమే ఇప్పటివరకు భర్తీ చేయలేదు. ఆ టీచర్ పోస్టులు ఎందుకు భర్తీ చేయలేదంటే కరోనా మహమ్మారి దృష్టిలో ఉంచుకొని ఉన్న స్కూళ్లు కాలేజీలన్నీ మూతపడ్డాయి. అది భర్తీ చేసి కూడా కూర్చోబెట్టి చిన్నవలసిందని చెప్పేసి భర్తీ చేయరు. కామారెడ్డి జిల్లా బిచ్చుకుంద మండల కేంద్రంలో షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేసిన టీఆర్ఎస్ నాయకులు, ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ మునిరుద్దీన్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు వెంకట్రావు దేశాయ్, నాల్చర్ రాజు, జావీద్ మానిక్, మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లా మద్నూర్ మండల కేంద్రంలో ఈ నెల 24వ తేదీ జరిగే లింగాయత్ సమాజ్ మీటింగ్ స్థలాన్ని పరిశీలించిన డిసిసిబి చైర్మన్ రామ్ పటేల్, మద్నూర్ మండల లింగాయత్ సమాజ్ అధ్యక్షుడు పండిత్రావు పటేల్, శంకర్ పటేల్, ప్రదీప్ పటేల్. కామారెడ్డి జిల్లా పెద్ద కొడపగల్ మండల కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ఎంపీపీ ప్రతాప్ రెడ్డి, ఈ కార్యక్రమంలో పార్టీ అధ్యక్షులతో పాటు వివిధ గ్రామాల సర్పంచులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లా పిట్లం మండల కేంద్రంలోని బండాపల్లి గ్రామ పంచాయతీ రికార్డులను ఎంపీఓ కె బ్రహ్మం తనిఖీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓతో పాటు పంచాయతీ సెక్రటరీ సునీత, సర్పంచ్ భాగ్యమ్మ పాల్గొన్నారు.